టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు విజయవాడలో మారళ ఐక్య వన సమారాధన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగ నాగార్జున, పామరు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్, ఏపీసీఐడి అధికారి పివి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీలో ఒకడిగా మీ రక్త సంబంధికుడిగా నా దగ్గరకు వచ్చి పిలవటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. సోదరులు, యువకులైనటువంటి వారు ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకొని నా వాళ్ళంతా కలవాలి, రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరులందరూ ఏకమవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. చాలామంది మేధావులు ఆలోచన అంబేద్కర్ ఆలోచన పనులు కార్యక్రమానికి రావటం అనేది చాలా అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నా. అయితే అందరికీ ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచనల్ని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే దాంట్లో మేము ప్రధాన భూమిక పోషించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా మేము బేసిక్గా రాజకీయ నాయకుడిగా, ఒక మాలవాడిగా, అనేక కష్టాల నుంచి పైకొచ్చిన వాడిగా ఎప్పుడు నా సోదరులు బాగుండాలా, వాళ్ళు బాగుంటే చూడాలనే ఆలోచనతో వచ్చిన వాడిగా నేను చాలా ధైర్యంగా చెప్తా ఉన్నా. నేను ఫస్ట్ మాలవాడిని, నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి అందరినీ కలుపుకోవాలి కాబట్టి నడుస్తూ ఉంటాం, కానీ అవసరం వచ్చినప్పుడు అందరికన్నా ముందు వరుసలో ఉంటాం, సిద్ధంగా ఉన్నాం, అదే నేను నేర్చుకున్నాం విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో. ఒక అడుగు ఈరోజు రాష్ట్రంలో ఎవరన్నా నేను గప్పాడని చెప్పుకుని వాడు ఉంటే వాడికన్నా ముందుండి మానవ జెండా మోసే వాడిగా కూడా చెప్తా ఉంటాను. ఎందుకంటే చెప్తా ఉంటారు బోర్డు మంది ఏదో మాట్లాడుతూ ఉంటారు, కష్టం తెలియాలా, ఈ కులంలో పుట్టి ఈ కులంలో ఎదుగుదల కోసం ఎంత కాన్సెప్ట్తో పనిచేస్తూ ఉండాలి, ఏ విషయాల్లో నిలబడాలా అనేది వారికి కూడా ఉండాలా. ఆ కోణంలోనే ఈరోజు చాలామంది యువకులు వచ్చారు. బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో